జగన్ పెళ్లికి శివప్రసాద్ ఏం చేశారంటే, టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అజాత శత్రువుగా అందరితోనూ కలిసిమెలిసి ఉండే శివప్రసాద్ మృతి చెందడంతో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితోనూ ఆయనకు అనుబంధం ఉన్న విషయం ఒకటి బయటకు వచ్చింది. శివప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన చంద్రబాబుకు క్లాస్మేట్ అయినా ఇటు మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో సైతం ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. శివప్రసాద్కు రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డితో అనుబంధం ఎక్కువ. ఆ పరిచయం కారణంగానే రాజశేఖర రెడ్డి శివప్రసాద్కు 1996లో తిరుపతి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు. అయితే దీనికి మరో మాజీ సీఎం నేదరమల్లి జనార్దన్ రెడ్డి అడ్డు తగిలారు. దీంతో ఆయనకు టికెట్ దక్కలేదు. చివరకు ఆయన ఆ తర్వాత టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక వ్యక్తిగతంగా రాజారెడ్డితో ఉన్న అనుబంధం కారణంగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెళ్లి నేపథ్యంలో తిరుపతి నుంచి శివప్రసాద్, తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి వందలాది వాహనాల్లో జనాలను తీసుకెళ్లిన వైనం ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత శివప్రసాద్ టీడీపీలో చేరిన రాజారెడ్డితో అనుబంధం మాత్రం తగ్గలేదని చెబుతారు. ఇక ప్రేమ తపస్సు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆయనకు టీడీపీ నుంచి ఎంపీ సీట్ ఆఫర్ వచ్చింది. అప్పట్లో ఆయన సినిమాల మీద ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లలేదు. ఆ తర్వాత టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలవగా తాజా ఎన్నికల్లో ఓడిపోయారు.